అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ పూజ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ కొర బియ్యంతో దోశలు. మామూలుగా కొర బియ్యంతో అన్నం తినలేకపోతున్నారా? అయితే ఈరోజు సింపుల్గా ఈజీగా దోశలు వేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ కొర బియ్యం, 3/4 గ్లాస్ ఉద్దిబ్యాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పొట్టి ఉద్దిబ్యాలనే తీసుకుంటున్నా. పొట్టులో అయితే ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. మనం పాలిష్ చేసుకున్న ఉద్దిబ్యాల్లో 50% ఫైబర్ వెళ్ళిపోతుంది. తర్వాత బియ్యంలో 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇక మనం బియ్యంని, ఉద్దిబ్యాలని వాటర్తో బాగా కడుక్కోవాలి. ఒకవేళ మీరు మధ్యాహ్నం నానబెట్టినట్లయితే నైట్ మిక్సీకి వేసుకొని నైట్ అంతా దాన్ని పులవనిచ్చి మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు. ఇలా ఈ కొర దోశలని మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల మన ఇంట్లో పెద్దలు, పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నీ ఉంటాయి. మధ్యకాలంలో చాలామంది అన్నంని కూడా అవాయిడ్ చేసి కూరలతో అన్నం వండుకొని తింటున్నారు కదా. స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ టేస్ట్ని మనం అలవాటు చేసుకోవడానికి. ఇలా మెల్లిమెల్లిగా మనం కూరలను మనం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత మనకు చాలా ఇష్టంగా తింటాము కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని డిఫరెంట్ వంటల కోసం మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.